విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తెనాలి. ఆ మెమో ట్రైన్ అయితే కొట్టిపడేసింది మా ట్రైన్ ని. ప్లాట్ఫామ్ మీద ఏ వర్క్లు అయితే జరుగుతున్నాయి, ట్రాక్ కూడా లేదు. అటు సైడ్ చూడండి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు కొత్త ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. కొత్త ట్రైన్ అంటే నేను ఎక్కుతున్నాను కాబట్టి కొత్త ట్రైన్ అని చెప్పానండి. ఈ సెక్టర్లో మనం చాలాసార్లు తిరిగాం, కానీ ఆ ట్రైన్ అయితే ఎప్పుడూ ఎక్కలేదు. అదొక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. విజయవాడ నుంచి గూడూరు దాకా విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. నా విజయవాడ రైల్వే స్టేషన్ బయట. సో రైట్ నౌ టైం వచ్చేసి ఎంతైందో చూపిస్తాను. 5:30 అయితే అయ్యింది కదా, 6:00కి మన ట్రైన్ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ 4. నేను ఆల్రెడీ టికెట్ అది తీసుకున్నాను. ఈ ట్రైన్ కూడా నేను ఫిజికల్ టికెట్ తీసుకున్నాను. సో గైస్, నాకైతే 125 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ అయితే చూడండి, విజయవాడ జంక్షన్ నుంచి గూడూరు జంక్షన్ దాకా 293 కిలోమీటర్స్ అయితే మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ వచ్చొద్దాం. డిస్ప్లే బోర్డ్ దగ్గరకు వచ్చాం. విజయవాడ గూడూరు ఇంటర్సిటీస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్చర్ 6:00కి. మనం ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోదాం. ఈసారి కూడా మనం జనరల్లోనే ట్రావెల్ చేయాలి. ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాలేదు. ప్లాట్ఫామ్ మటుకు ఫుల్ రష్ ఉంది. అసలు ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది. ఆదిలాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడు తిరుపతి అయితే వెళ్తుంది. టైం అయితే చూడండి, 5:40 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ని ప్లాట్ఫామ్ మీద పెట్టలేదు. 6:00కి డిపార్చర్, 20 మినిట్స్ అయితే ఉంది. ఇంకా నాకు తెలిసి ట్రైన్ లేటు, మెయింటెనెన్స్లో ఉందో ఏం అర్థం కావట్లేదు. ప్లాట్ఫామ్ అయితే ఖాళీగానే ఉంది ఇందాక నుంచి. 7 లోకోతో అయితే ముందుకు వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ మీదకి. ఇదిగోండి ట్రైన్ వచ్చేసి విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. LHB అప్గ్రేడెడ్ కోచ్లు అనమాట. బాగుంది ట్రైన్, చాలా బాగుంది. దీనికి జనరల్ కోచెస్ ఉంటాయి, రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి. రిజర్వేషన్ అంటే సీటింగ్ కోచ్లు అండి. ఏసీ కోచ్ కూడా ఉంటుంది అనమాట. 2 ఏసీ కోచ్లు అయితే ఉంటాయి. ఇవి రిజర్వేషన్ కోచ్లు. 3:3 సీటింగ్లో అయితే ఉంటాయి రిజర్వేషన్ టైప్ కోచ్ అయితే. నేను మనం ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, జనరల్ కోచ్ అయినా LHB కదా. మెయిన్గా చెప్పాలంటే ఈ లెగ్ స్పేస్ ఉంది కదా, ఎంత లెగ్ స్పేస్ అంటే అంత లెగ్ స్పేస్ ఉంది తెలుసా. లగేజ్ పైన పెట్టుకోవడానికి కూడా ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి, మనం ఛార్జింగ్ అది పెట్టుకోవచ్చు మన మొబైల్స్కి. కోచ్ ఫుల్ వ్యూ అయితే ఇది, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కోచ్. మన పాత ICF కోచ్ల్లో కాదు, జనరల్ కోచ్ అయినా LHB కోచెస్ చాలా బాగున్నాయి. ఈ టోటల్ కెపాసిటీ సీటింగ్ వచ్చి 102 సీటింగ్ అనమాట. కోచ్లో మనకు ఒక బోర్డు అయితే ఉంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ టైమింగ్స్ లిస్ట్ అంతా కూడా ఇచ్చారనమాట. ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగుద్ది, ఎన్ని స్టేషన్స్లో ఆగుద్ది, ఏంటి స్టోరీ అని. చాలా నీట్గా ఉంది కదా. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మనం 4:35 వెళ్ళిపోతున్నాం. అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా, బేసిక్గా అంతే. 300 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా డిస్టెన్స్ అయితే ఉంటుంది. 5:00 to 6:00 అయితే అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో అయితే బయలుదేరిపోద్ది మన ట్రైన్. విజయవాడ నుంచి బయలుదేరక అదే సోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరక నెక్స్ట్ వెళ్ళబోయేది తెనాలి జంక్షన్కి. అక్కడ 2 మినిట్స్ అఫీషియల్ హాల్ట్ అయితే ఉంటుంది. సో మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చి May 2019లో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఎక్కడ అనుకుంటున్నారు చూడండి, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ. డోర్ దగ్గర అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. మనం ఒకసారి విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వగానే లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా 2 అయితే అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ విజయవాడ నుంచి అయితే బయలుదేరింది. ఆఫ్ కోర్స్ డోర్ దగ్గర నుంచి అయితే వచ్చాను, ఎందుకంటే ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట డోర్ దగ్గర. ఈవెన్ లోపల కూడా ఇప్పుడు ఖాళీ లేదు. కరెక్ట్గా ట్రైన్ బయలుదేరే 5 నిమిషాల ముందు మొత్తం ప్యాక్ చేసేసారు. వితౌట్ రిజర్వేషన్లో ట్రావెలింగ్ చేయడం అంటే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది అనుకోండి. ఆఫ్ కోర్స్ కృష్ణా కెనాల్ని మనం అయితే బయట నుంచి చాలాసార్లు చూసాం, లోపల నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట. అసలు లోపల నుంచి వస్తే ఒకసారి ఆగండి చూపిస్తా. ఫ్లిక్కరింగ్ అవుతుందా చూడండి, అదంతా కూడా బ్రిడ్జ్ది అనమాట ఫ్లిక్కరింగ్. ఛార్జింగ్ అయితే పెట్టేశాను మన ఫోన్కి. అండ్ ట్రైన్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. జస్ట్ ఇప్పుడే మళ్ళీ డోర్ దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే బయట క్లైమేట్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను మీకు. ఇప్పుడు ట్రైన్ మొత్తం సెటిల్ అవుతున్నారు అనమాట. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ లాస్ట్ నుంచి ముందు కోచ్లో ఉన్నాను. గార్డ్ గారు అక్కడ ఉన్నారు, అదిగోండి గార్డ్ గారు. దుగ్గిరాల స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. అటు ఇటు మేనేజ్ చేసి కొంచెం నేను విండో సీట్ దగ్గరికి అయితే మూవ్ అయిపోయాను. సో ఇప్పుడు మనం తెనాలి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. రైట్ నో టైం అయితే చూపిస్తాను ఎంత ఉందో. తెనాలి క్యాబిన్ అయితే ఇప్పుడే క్రాస్ చేసాం. 6:40 అయితే అవుతుంది. 10 నిమిషాలు లేట్గా మనం తెనాలి జంక్షన్కి అయితే వచ్చాం. వెల్కమ్ టు తెనాలి.
ఇటు రూట్ లో తెనాలి జంక్షన్ కూడా చాలా చాలా పెద్ద స్టేషన్ అండి. అండ్ గైస్, మన సబ్స్క్రైబర్స్ తెనాలి నుంచి ఎంతమంది ఉన్నారో పక్కాగా కామెంట్స్ అయితే చేసి నాకు చెప్పండి. తెనాలిలో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. నేను ఈ సీట్లోకి రావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ థ్యాంక్స్. లో కూడా క్రౌడ్ బాగానే దిగారు అండ్ అలాగే బాగానే పుల్ అవుతున్నారు కూడా ఈ ట్రైన్ కి. వేడి వేడి ఆనియన్ సమోసా అయితే తీసుకున్నాను 4.20 రూపాయలు. తెనాలిలో జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇనిషియల్ పుల్ కూడా చాలా గట్టిగా ఇస్తున్నారు లోకో. స్టేషన్ లోనే ధనార్దన్ ధనార్దన్ కొడుతుంది. టైం అయితే చూడండి 6:44 అయితే అయింది ఈవినింగ్. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. మన ట్రైన్ పక్కన ఏదో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకు వెళ్ళిపోతుంది. చీరాలకు ముందు అనమాట ఇది జరిగింది. లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. వెల్కమ్ టు బాపట్ల. అదిగోండి బాపట్ల స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. బాపట్ల స్టేషన్ అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నాను నేను. స్టేషన్ కోడ్ BPP. అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. బాపట్ల తర్వాత మన ట్రైన్ చీరాల అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ బాపట్ల నుంచి చీరాల 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట మీరు చూసేది. బాయ్ బాయ్ బాపట్ల. అదిగోండి బాపట్ల బోర్డ్. ర్యాంపేజ్ విక్రమ సింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ర్యాంపేజ్. 130 km/h క్రూజింగ్ స్పీడ్తో అయితే క్రూజ్ అయింది. ఇప్పుడే చూశారు కదా, అస్సలు తగ్గేదేలే. మొత్తం బయట అంతా చీకటి 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 చీకటే. ఏసి ఆ సౌండ్ చూడండి, టక్కడక్కడక్కడక్కడక్కడక్క. ర్యాంపేజ్ 132. ఇంకా 132 మించి వెళ్ళదులేండి. ఇంప్రెస్డ్. రైట్ నో టైం అయితే చూడండి 7:25 అయితే అవుతుంది. ఐ మీన్ దాటింది అనుకోండి, 7:30 అవ్వబోతుంది. మనం చీరాల అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు చీరాల. చీరాల స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చీరాల ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. చీరాల స్టేషన్ కోడ్ వచ్చి CLX. మనం 15 నిమిషాలు లేట్లో అయితే నడుస్తున్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. 1 మినిట్లో అయితే బయలుదేరిపోద్ది మన ట్రైన్. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ఒంగోలులో. ఇప్పుడు దాకా మన ట్రైన్ 90 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా కవర్ చేసింది. చీరాలు వచ్చేటప్పటికి క్రౌడ్ మొత్తం కొంచెం చాలా పడ్డది. ఐ మీన్ సీట్స్ చాలా వేకెంట్ అయితే అయిపోయినాయి. చీరాల నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఒంగోలులో కలుద్దాం. మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఒక లోకల్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతుంది. ఇది మ్యాటర్. ఈ స్టేషన్లో మనం అయితే ఆగిపోతున్నాం. ఆ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతుంది. మెమో ట్రైన్ కూడా ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది. మనదానికి సిగ్నల్ ఇచ్చినట్టు ఉన్నారు. ఆ మెమో ట్రైన్ అయితే కొట్టిపడేసింది మా ట్రైన్ని. ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతుంది. అదిగోండి మనం ఆ మెమో ట్రైన్ ఇప్పుడే ఓవర్టేక్ చేస్తాం. ఓవర్టేక్ చేసి ఒంగోలుకి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు ఒంగోలు. ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్లు అయితే అటు సైడ్ ఉన్నాయి. ఒంగోలులో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చి OGL. అదిగోండి అక్కడ ఉంది ఒంగోలు రైల్వే స్టేషన్. ఐ మీన్ ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంది. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. 25 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఒంగోలు నుంచి బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది శంగరాయకొండలో. వెల్కమ్ టు శంగరాయకొండ. ఏంటి స్టేషన్ ఎలా ఉంది? అటు సైడ్ ఒక్క లైట్ కూడా లేదు.
ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ ఉందనుకోండి, అఫ్ కోర్స్ అది వేరే విషయం. సింగరాయకొండలో మన స్టాప్ వచ్చి అఫీషియల్గా 1 మినిట్, 8:19 రావాలి, 8:20 అయితే బయలుదేరాలి. ఇప్పుడు టైం వచ్చి 8:50, ఎగ్జాక్ట్లీ అరగంట లేట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఏదో ప్లాట్ఫామ్ రెనోవేషన్ జరుగుతున్నట్టుంది. సింగరాయకొండ స్టేషన్ కోడ్ వచ్చి SKM, సింగరాయకొండ ప్లాట్ఫామ్. అటు సైడ్ కూడా ట్రైన్ ఉందేంటి, అటు సైడ్ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి. అటు సైడ్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సింగరాయకొండ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది కావలిలో. కావలకు ముందు మా ట్రైన్ అయితే ఆగిపోయింది. పక్క ట్రాక్ పైన అయితే గూడ్స్ అయితే వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఆ పక్క లైన్ ఉంది కదా, ఐ మీన్ ఆ పక్క ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ అంతా కూడా డెడికేటెడ్ ఫ్రిడ్జ్ ట్రాక్ అనుకుంటా. కొత్త ట్రాక్ ఓపెన్ అయిపోయినట్టుంది. టైం అయితే చూడండి, 9:30 అవ్వబోతుంది. మనం కావలి అవుట్స్కట్స్లో ఉన్నాం. వెల్కమ్ టు కావలి. కావలి స్టేషన్ కూడా వచ్చి KVZ. ఇక్కడ అఫీషియల్ టైం 1 మినిట్ అనమాట స్టాప్. ప్రస్తుతం మనం 45 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం. 9:30 కావలి స్టేషన్కి అయితే వచ్చాం. 8:45 డిపార్చర్ అనమాట కావలి నుంచి, యాక్చువల్ గివెన్ టైం ప్రకారం. సో 45 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం కావలి నుంచి బయలుదేరాక. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది అక్కడ అనుకుంటున్నారు, నెల్లూరు. కావలి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కావలి. సోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరాక కావలి వచ్చి 7th స్టేషన్ అనమాట. మళ్ళీ ఆగిపోయింది మన ట్రైన్. బాయ్ బాయ్ కావలి, నెల్లూరులో కలుద్దాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నెల్లూరు 51 కిలోమీటర్ అయితే ఉంటుంది. టైం చూడండి, 10:10 అయితే అవుతుంది. అండ్ మనం నెల్లూరు అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. నెల్లూరు అవుట్స్కట్స్లో ఉన్నానని చెప్పాను కదా, ఆ పక్క ట్రాక్లో చూడండి ఏదో గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది. అందుకే అంత లైట్ అయితే పడుతుంది, ఐ మీన్ లోకల్ లైట్ ఉంటుంది కదా. అదిగోండి ట్రైన్, కాకపోతే అది గూడ్స్ ట్రైన్. పెన్నా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం. పెన్నా నది. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. 9:20 రావాల్సిన ట్రైను 10:20 అయితే వచ్చింది. గంట సేపు లేట్లో అయితే నడుస్తున్నాం. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చి NLR. నెల్లూరులో అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. నెల్లూరు వచ్చేసి 8వ రైల్వే స్టేషన్ అనమాట. ఈరోజు మనం టచ్ చేసిన దాంట్లో నెల్లూరు నుంచి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడో తెలుసా, గూడూరు. అదే మన ఎండ్ డెస్టినేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, 4వ నెంబర్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ మీద ఏ వర్క్లు అయితే జరుగుతున్నాయి, ట్రాక్ కూడా లేదు అటు సైడ్ చూడండి. చూసారా సౌండ్లు ఎలా వస్తున్నాయో, రాత్రి కూడా వర్క్లు చేస్తున్నారు ఇక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నెల్లూరు. ఫుల్ క్రౌడ్ 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 ఎలా ఉందో చూసారా నెల్లూరులో. ఎంతైనా నెల్లూరు రాక్స్ అంతే. నెల్లూరులో మ్యాక్సిమం కోచ్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి చూడండి. మా కోచ్లో పట్టుమని 15 మంది కూడా లేవు. నెల్లూరు నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెల్లూరు రైల్వే స్టేషన్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంటే రెనోవేషన్ అనుకోండి. బాయ్ బాయ్ నెల్లూరు, తొందరలో కలుద్దాం మళ్ళీ. ఏది బోర్డు ఎక్కడ ఉంది, కమింగ్. ఎస్ నెల్లూరు, బాయ్ 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 బాయ్. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే సూపర్ ఉంది జర్నీ. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ సిటింగ్ చాలా చాలా స్పేషియస్గా ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. కంఫర్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు రిజర్వేషన్ కన్నా జనరల్ కోచెస్ చాలా బాగా నచ్చాయి. క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్ క్రౌడ్. నాకు సీట్ అయితే దొరికింది. ఆ ట్రైన్ కూడా మ్యాక్సిమం బాపట్ల చీరాల రాగానే మ్యాక్సిమం ఖాళీ అయితే అయిపోయింది. గివెన్ టైం ప్రకారం 10:35 అయితే మనం గూడూరు రీచ్ అవ్వాలి. ఈరోజు ట్రైన్ యాక్చువల్గా లేట్ అయింది కాబట్టి ఏ టైంకి రీచ్ అవుతాం అనేది చూపిస్తాం.
నెల్లూరు నుంచి గూడూరు వెళ్తుంటే మా క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం అని చెప్పి స్లోగా వెళ్తుంది బండి. గివెన్ టైం ప్రకారం అయితే ఈ టైంకి చేరిపోవాలి, ఎందుకంటే 10:35 అయితే అయిపోయింది. కాకపోతే మేము ఒక 20 కిలోమీటర్ల ముందు ఉన్నాం. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. ఇదిగోండి ప్లాట్ఫామ్, బోర్డు చూపించేస్తే మన పని అయిపోతుంది. వెల్కమ్ 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 టు గూడూరు జంక్షన్. 10:35 రావాల్సింది, 11:05 అయితే వచ్చింది. 11:05 దాటేసింది అనుకోండి, సో 30 నిమిషాలు లేట్లో అయితే వచ్చేసాం. ఈ రూట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్ కూడా అండి గూడూరు జంక్షన్. విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, టేక్ ఏ బో. సో గైస్, ఈరోజు జర్నీని అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలాగైనా మిషన్ కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్.